హాయ్ గైస్, నమస్తే. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నా. అండ్ ఇవాళ అయితే నేను ఆఫీస్ బ్లాగ్ రికార్డ్ చేద్దాం అనుకుంటున్నా. అంటే క్యాజువల్ ఆఫీస్ బ్లాగ్ ఏం కాదు, కానీ సంథింగ్ స్పెషల్ మీరు చూడబోతున్నారు. ఒక సర్ప్రైజ్ అన్నమాట. నేను నా ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా, నన్ను ఇలా వేరే బిల్డింగ్కి షిఫ్ట్ చేసినారు. నా పాత బిల్డింగ్లో మా ఫ్రెండ్స్, మా కొలీగ్స్ ఉండేవాళ్ళు, మా సీనియర్స్ ఉండేవాళ్ళు అని చెప్పి. సో ఇప్పుడు ప్రజెంట్ నేనైతే మా పాత బిల్డింగ్కి అయితే వెళ్తున్నాను. ఇదిగోండి, వచ్చేసింది నా పాత బిల్డింగ్, నా HDC 2 బిల్డింగ్. సో వేవ్ రాక్ బిల్డింగ్ అనమాట ఇది. నాకు ఎందుకో కానీ నేను ప్రజెంట్, ఇంకా మీకు HDC 3 వీడియో కూడా వస్తుంది ఫర్దర్గా, నేను ఈ 3 బిల్డింగ్స్లో కంపేర్ చేస్తే నాకైతే HDC 2 బిల్డింగ్ ఒక్కటే బాగా కనెక్ట్ అయిపోయినాను నేనైతే. సో ఎర్లీ మార్నింగ్ కదా, సో ఎవరు లేరనమాట, చాలా ప్రశాంతంగా భలే ఉంటుంది అనమాట HDC 2 బిల్డింగ్. సో యాక్చువల్లీ ఈ బిల్డింగ్కి రావడానికి మెయిన్ కారణం ఏంటంటే క్లయింట్ విజిట్ ఉందన్నమాట. సో అందుకు ఈ బిల్డింగ్ సెలెక్ట్ చేసుకున్నారు వీళ్ళు. ఇంకా నేనైతే కొంచెం అర్లీగానే వచ్చినాను, అంటే ఆ టయానికే వచ్చినాను, కానీ ఎవరు రాలేదన్నమాట నేను వచ్చిన టయానికి. సరే కాఫీ అన్నది అవుదామని చెప్పేసి వచ్చినాను ఇక్కడికి. కానీ ఇక్కడ చూస్తే నా ఫీజులు అన్నీ ఎగిరిపోయినాయి. మీరు నా వీడియోస్లలో ఎప్పుడు చూస్తూనే ఉంటారు కదా, లైక్ కాఫీ తాగేది కానీ, అలా ఇన్స్టాలో కానీ, షార్ట్స్ కానీ, యూట్యూబ్ షార్ట్స్లో కానీ అలా. సో ఇంకా దెబ్బకి, ఈ దెబ్బకి నేను కాఫీ అక్కడ తాగదలుచుకోలేదు. యాక్చువల్లీ ఏమైందంటే చెప్తే మీరు షాక్ అవుతారు, నాకు అందులో పురుగులు వచ్చిందనమాట. సో అంటే యాక్చువల్లీ నేను వెళ్ళింది ట్యూస్డే, ఏమన్నా వీకెండ్స్ అయితే సరేలే క్లీన్ చేయలేదు అనుకోవచ్చు, కానీ నేను వెళ్ళింది ట్యూస్డే. కానీ ఆ టైంలో కూడా నాకు ఈ సిచ్యుయేషన్ ఎదురైందనమాట. ఆ మిల్క్ కూడా విరిగిపోయినాయి. సో వాళ్ళు ఏం సరిగ్గా చేయనట్టున్నారు, చేంజ్ అయినట్టున్నారు, క్లీన్ కూడా చేయనట్టున్నారు. బట్ అన్ని కాఫీ మిషన్స్ ఇలా జరుగుతాయని నేను చెప్పట్లేదు, బట్ ఇలాంటి చోట మనం కొంచెం బెటర్ అవాయిడ్ చేయడమే బెటర్, ఇలాంటి కాఫీ మిషన్స్ దగ్గర కాఫీ తాగడము. బికాజ్ మనకు తెలియదు కదా వాళ్ళు ఎప్పుడు క్లీన్ చేసి ఉంటారో లేదో. బట్ ప్రాపర్ మెయింటెనెన్స్ ఉంటే ఓకే, కానీ ఇలా మెయింటెనెన్స్ లేకపోతే ఇలా జరుగుతాయన్నమాట. ఇంకా సరే ఏం చేద్దాం, మనకి ఎవరైనా తోడు ఉంటే వెళ్ళి కెఫెటేరియాలో కొనుక్కొని తాగగలము అలా మాట్లాడుకుంటూ, కానీ ఒక్కరమే నాకేమంత నచ్చదు. కాఫీ తాగుదామని వచ్చినాను, కాఫీలో పురుగు వచ్చింది. సో ఆ మిషన్లో సరిగ్గా లేనట్టుంది, సరిగ్గా క్లీన్ చేయనట్టున్నారు మిషన్ని. ఆ పాలన్నీ ఇరిగిపోయినాయి, అండ్ దాంట్లో చిన్న చిన్న పురుగులు వచ్చినాయి, తాగలేదు. నేను ఎప్పుడు ఇదేంటి ఆఫీస్కి వచ్చినప్పుడు అట్లా ఆఫీస్లోనే తాగుతూ ఉంటాయి అనమాట, కెఫెటీరియాలోనే. సో ఇంకా ఇప్పటి నుంచి అస్సలకి తాగను నేను, కెఫెటీరియాలో పోయి డబ్బులు పెట్టి కొనుక్కొనైనా తాగుతాను, కానీ ఈ కాఫీ మాత్రం నేను తాగను. ఎందుకంటే కల్లారా చూసినాను, అమ్మో పురుగు వచ్చిందిరా స్వామి. సో నాకు తెలిసి ఇట్లాంటి చోట కొంచెం అవాయిడ్ చేయడమే బెటర్. సో సరిగ్గా క్లీన్ చేయరు ఒక్కొక్కసారి, ఎక్కడైనా సరే, ఎక్కడైనా కానీ హాస్టల్స్లో కూడా ఇట్లాంటి మిషన్స్ అయితే ఉంటాయి. సో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి ఇట్లాంటివి తాగేటప్పుడు. నేనైతే అంటే ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత ఇంకా మళ్ళీ మళ్ళీ తాగాలంటే అసలుకి మనసు వెళ్ళదన్నమాట. సో కల్లారా చూసాను ఆ పురుగులు చూడ్డము. స్వామి దేవుడా, మీరు ఎప్పుడు చూస్తూ ఉంటారు కదా, లైక్ నా స్టేటస్లు కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ కాఫీ పట్టుకొని తాగడం. సో ఇంకా ఇప్పటి నుంచి మీకు అట్లాంటివి స్టేటస్లు రావు, బికాజ్ నేను తాగదలుచుకోలేదు ఇక్కడైతే. సో అదనమాట, మీకు కూడా చూపించడానికి ట్రై చేస్తాను, మళ్ళీ ఒకసారి నొక్కుతాను, నొక్కి చూస్తాను ఈసారి ఎట్లా వస్తుందో చూద్దాం. పెట్టనట్టున్నారా, చూడు అసలుకి మిల్క్ యాడ్ చేయలేదు, పురుగులు ఉన్నాయి దీంట్లో. అదో అదే పురుగు వచ్చింది, అక్కడ కనిపిస్తుందా
సో దట్ ఈస్ ద పురుగు ఈ కాఫీ. సో ఇంకా నాకు ఈ షిఫ్ట్కి టైం ఇంకా కాలేదు, సో అందుకు కెఫెటీరియాలో కొంచెం ఎంజాయ్ చేస్తూ వచ్చున్నా. అండ్ మీకు ఒక సర్ప్రైజ్ అన్నమాట. సో నేను ప్రజెంట్ HDC 2 బిల్డింగ్కి అయితే వచ్చినాను. సో నా ఫస్ట్ టైం వచ్చిన బిల్డింగ్ అన్నమాట ఇది. నా ఫస్ట్ నా ప్రీవియస్ ప్రాజెక్ట్ వాళ్ళు ఇక్కడే ఉన్నారు. సో వీలైతే వాళ్ళని కూడా కలుస్తాను. సో యాక్చువల్లీ ఈరోజు క్లయింట్ విజిట్ ఉందన్నమాట, సో అందుకు ఈ బిల్డింగ్ చూస్ చేసుకున్నారు. సో నేను ఉండేది వేరే బిల్డింగ్ నార్మల్గా అయితే. సో ఇప్పుడైతే మళ్ళీ నా పాత బిల్డింగ్కే వచ్చినాను. సో నా పాత ప్రాజెక్ట్ వాళ్ళని వాళ్ళు లొకేషన్ ఇదే అనమాట, HDC 2 బిల్డింగే. సో అందుకు మేబీ వాళ్ళని కూడా కలిసే ఛాన్స్ ఉంటుంది, ట్రై చేస్తాను బట్ కలుస్తాను, బికాస్ మళ్ళీ ఎవరైతే వెళ్ళిపోతారో తెలియదు కదా. సో ఒకసారి కలుస్తాను, మీకు కూడా చూపిస్తా. సో ఇవాళైతే ఇదే వ్లాగ్ రికార్డ్ చేద్దాం అనుకున్నాను, ఏమో చూద్దాం ఎట్లయితుందో ఏమో. ఓకే ప్లీజ్, ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నామో నేను చెప్పిన తర్వాత మీరు కుళ్ళుకోద్దండి, బికాస్ ఇప్పుడు వచ్చేసి మేము లంచ్కి బయటకు వెళ్తున్నాము అంటే ఒక హోటల్కి అయితే వెళ్తున్నాము. అంటే చాలామంది అనుకుంటుంటారు ఇలాంటి ఛాన్సెస్ వస్తూ ఉండవు వేరే ప్రాజెక్ట్స్లో, కానీ నాకైతే ఎప్పుడు చూడు ఇట్లా టీమ్ లంచ్లు ఇవే ఉంటాయి. నేను తినే అంత దానికి నేను పెద్ద పెద్ద హోటల్కి పిలుచుకోతున్నాను నన్ను. అయ్యో రామ. సో ఇక్కడైతే బఫే సిస్టమ్ అనమాట. అవును, హోటల్ పేరైతే చెప్పలేదు కదా, హోటల్ వచ్చేసి షెరిటన్ అనమాట. సో ఇది HDC 2 బిల్డింగ్, అంటే వేవ్ రాక్ బిల్డింగ్కి దగ్గరలోనే ఉంటుంది. వేవ్ రాక్ కాదు, ఆ HDC 4 బిల్డింగ్కి ఇంకా దగ్గర అనమాట. సో వాకబుల్ డిస్టెన్స్ అలానే ఉంటుంది. సో ఇది హోటల్ షెరిటన్. సో చాలా బాగుంది హోటల్ అయితే, అండ్ లగ్జూరియస్ హోటల్ అనమాట. ఇక్కడ చూసే అందరూ, మీరు ప్రతి ఒక్కరిని చూసారంటే, అంటే గమనిస్తే అంతా అక్సెంచర్ వాళ్ళే అనమాట. వాళ్ళకి వీళ్ళకి ఏం సంబంధమో కానీ ప్రతి ఒక్కరూ టీమ్ లంచ్లకి వచ్చినారనమాట ఈ హోటల్కి. ఇంకా ఆ పైన ఉన్నాయి కదా, ఆ పై ఫ్లోర్స్ అన్నీ నార్మల్ రూమ్స్ అనమాట. ఎవరైనా వస్తారు కదా స్టేయింగ్కి అలా అనమాట రూమ్స్. కింద అంతా ఇంకా అటు సైడ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి బఫే సిస్టము, ఇటు సైడ్ మొత్తం లైక్ రిసెప్షన్ లాగా కూర్చొని అట్లా ఎంజాయ్ చేయొచ్చు. సో ఇక్కడైతే పెయింటింగ్స్ చాలా బాగున్నాయి. నేను వీడియో రికార్డ్ చేస్తుంటే మా పక్కన అన్న వాళ్ళు నవ్వుతున్నారనమాట, అంటే ఫోన్ ఎత్తిందిరా స్వామి అన్నట్టుగా. వాళ్ళకి తెలియదు నాకు ఛానల్ ఉన్నట్టు, బట్ అలా అన్నారు. నాకు అందుకే సిగ్గేసి తీయలేదు వీడియో. సో ఇంకా ఇక్కడ కూడా బఫే దగ్గర కూడా నేను తీయలేదు, బికాస్ చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారనమాట. మా ప్రాజెక్ట్ అంటే క్లయింట్ వాళ్ళు, మా మేనేజర్, మా డెలివరీ లీడర్ అంతా ఉంటారు కదా, ఉన్నారనమాట పక్కన. నాకు అదింది పెన్న మీద కూర్చున్నట్టు ఉందన్నమాట, అందుకు ఫోన్ అస్సలు ఎత్తలేదు. ఏదో లైట్ లైట్గా రికార్డ్ చేసినాను. ఇంకా నా ప్లేట్లో చూసి ఏంది అవే నా పెట్టుకుంది అనుకోద్దండి, చాలానే పెట్టుకున్నాను కానీ ఇంకా రికార్డ్ చేయలేదు. మరీ బాగోదు అనుకొని ప్రొఫెషనల్గా ఉండాలి మనం కూడా అనుకొని రికార్డ్ చేయలేదు. ఇంకా నాకు అన్నిట్లో నచ్చింది ఫిష్ అనమాట. అండ్ మీకు ఇంకో విషయం చెప్పలేదు, మన సబ్స్క్రైబర్ కూడా నన్ను అక్కడికి వచ్చి పలకరించిందనమాట. తను కూడా టీమ్ లంచ్కి వచ్చినట్టుంది. సో అలా తను గుర్తుపట్టి పలకరించిందనమాట. సో నాకు చాలా హ్యాపీగా అనిపించింది, బట్ నేనే సరిగ్గా మాట్లాడలేకపోయినాను. ఇదివరకు వేరే వాళ్ళు కూడా అలా పలకరించినారు కానీ మధ్యలో ఎందుకో సడన్గా ఆ షాక్లో ఉంటున్నానో ఏమో కానీ అంతగా మాట్లాడలేకపోయినాను, సారీ ఏమనుకోద్దండి. ఈసారి ఎప్పుడైనా కలిస్తే ఖచ్చితంగా మాట్లాడతాను ఎవరితో అయినా కానీ. ఓకే, సో అలా మా టీం లంచ్ అయితే అయిపోయి ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోయినాము రిటర్న్. ఇంకా ఈవినింగ్ అయితే నేను చెప్పిన కదా మా సీనియర్స్ ఉన్నారు మా ఓల్డ్ ప్రాజెక్ట్ వాళ్ళు అని చెప్పి, వాళ్ళని కలుద్దామని చెప్పి వచ్చానమాట ఇక్కడికి. సో వీళ్ళే అనమాట నా ఓల్డ్ ప్రాజెక్ట్ మేట్స్, అంటే ఇంకా చాలామంది ఉన్నారు కానీ ప్రజెంట్ ఈ బిల్డింగ్లో ఇక్కడ ఉండే వాళ్ళు మాత్రం వీళ్ళే. మిడిల్లో ఎల్లో డ్రెస్ అమ్మాయి నా జూనియర్, సో పక్కన ఇద్దరు ఇంకా నా సీనియర్స్ అనమాట. సో చాలా జోవియల్గా బాగుంటాము మేమైతే. నేను సడన్గా వెళ్ళినా అనమాట వీడియో ఏం తీయకుండా. సో తను ఏమంటుందంటే, అక్క మీరు మళ్ళీ రండి, మేము షాక్ అవుతాము, మీరు వీడియో రికార్డ్ చేసుకోండి, సర్ప్రైజ్ ఫీల్ అవుతాము అన్నట్టు మళ్ళీ నేను వెళ్ళికెళ్ళి మళ్ళీ అలా వీడియో తీసుకుంటూ వచ్చానమాట. అది జరిగింది మ్యాటర్. కానీ వీడియో చూసుకున్నాక అర్థమైంది ఆ ప్లాన్ మొత్తం అట్టర్ బ్లాప్ అయిందని. ఎక్స్ప్రెషన్ వెళ్తా. హాయ్ అక్క. హాయ్.
సోషల్ మీడియాలో ఎక్కువ ఉండడం ఓకే చెప్పి వదిలేద్దామని ముందే ఫిక్స్ అవుతాం. నేనేం చెప్పినా అంతే ఇంకా ఇది నిలబడట్లేదు. అదే మన కొంచెం జాగ్రత్త తక్క भाई मेरा कुछ इंटरव्यू चाहिए थे मेरे तो ठीक है अब्दुल भाई आपका आ रहा है बड़ी कल 12 o'clock को बोल दो काव्या में सोते हैं नहीं तो इफ यू आर कमिंग और नॉट कमिंग 12 o'clock को अपडेट कर लो रेजिडेंट ऑन द टू अभी लाड अपना अरे जब प्रॉब्लम तो हमला जरूरी आ रहा है ऊपरी बैठ के खाएगा अभी हां मेरे चेस्टारा मेरे ठीक है थैंक यू मैम. सो अला वाला तो कासेप अला माटलाडुकुंटू इंका वीडियो एम रिकॉर्ड चेयलेदु. सो इंका हॉस्टल को वच्चेसना अन्नमाट. हॉस्टल लो మనం ఎట్లనో మనీ పే చేస్తున్నాం. ఇక్కడైతే కరెంటు బిల్లుకు కూడా సపరేట్ ఛార్జెస్ అన్నమాట. ఎలాగో ఉంటున్నాం కదా, సరే బోర్ కొడుతుంది అని చెప్పేసి టీవీ పెట్టుకున్నా అన్నమాట నైట్ మొత్తం. సో అదనమాట మ్యాటర్. సో నేను ఒక్కదాన్నే ఉన్నాను, ఇది టూ షేర్ ఇచ్చారనమాట నాకు. సో ఫుల్ హ్యాపీగా ఒక్కదాన్నే టీవీ చూసుకుంటూ అలా పడుకొని ఉన్నాను అనమాట. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్.